వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మధ్య మధ్యలో బీపీ డౌన్ అవుతుంది, అంత మీన్స్ ఇంకా నథింగ్. అండ్ మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఈరోజు నార్మల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. క్యామ్ పెట్టేసి ఉంచుతాను ఇంకంతే. సో చూసేయండి నా బ్లాగ్. అండ్ ఇప్పుడు ఇక్కడ టిఫిన్ సెక్షన్ నుంచి షూట్ చేస్తున్నాను. సో చూసేయండి, ఓకేనా? బ్లాగ్ బ్లాగ్ ఎంజాయ్ చేసేయండి, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది బ్లాగ్ చేసి. ఇప్పటికైతే నాది బాత్ ఫినిష్ అయిపోయింది, ఇంకా హెయిర్ డ్రై అవ్వలేదు. వదిలేస్తే ఇంట్లో వాటర్ పడకూడదు అనమాట, సో అందుకనే నేను ఇట్లా పెట్టేసాను. ఇంక ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అండ్ దట్టు ట్యూషన్ కూడా ఉంది. మధ్యలో వచ్చి వాళ్ళకి వర్క్ ఇచ్చి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇంక ఇడ్లీ వేద్దామని చెప్పి ఇహ మైక్ పెట్టుకుంటాను, ఉండండి, వాయిస్ వినిపించదేమో. నాకు ఎప్పుడు చేతిలో ఇది ఉండాలి. ఇది ఇంకా ప్రస్తుతానికి ఇంత లాంగ్ అయితే వస్తుంది. సో ఈ లాంగ్లో అయితే మీకు బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను. డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? సో మ్యాక్స్ ట్రై చేస్తున్నాను మీకు వినిపిస్తాకి. ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది చెప్పాలంటే, ఎందుకంటే కొంచెం బాగుండక ఎర్లీగా లేవలేదన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్గా వస్తుంటాయి మనకి. ఎంత బాగున్నా బాగుపోయినా నేనైతే పొద్దున్నే లేస్తాను, కానీ ఇంకా నాకు అలా ఇంకా మోర్ ఓవర్ బాగా అనిపించినప్పుడు, నాకున్న డిసీజ్ ఏంటంటే బాగా ఎప్పుడన్నా స్టమక్ పెయిన్ బాగా వస్తుంటుంది. నాకు బాగా ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ స్టమక్ పెయిన్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. దేనితోటి సంబంధం ఉండదు, నాకు స్టమక్ పెయిన్ రెగ్యులర్గా మెయింటైన్ అవుతుంది. అట్లా వెళ్ళాలి ఒకసారి హాస్పిటల్కి, బట్ సి సెక్షన్ చేయించుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ వెళ్ళాలంటే ఇంకా కష్టం. సో ఇప్పుడు సి సెక్షన్ చేయించుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు మమ్మీ వాళ్ళ ఊరు దాకా వెళ్ళాలి. సో అందుకనే సౌండ్ డిస్టర్బ్ వస్తుందా మీకు బాగా? ఈ సౌండ్ బాగా డిస్టర్బ్ వస్తుంది అని చెప్పి తీసేసాను. బాగా ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? అంత లేదబ్బా, పొంగిపోద్దని భయంతో ఇంత పెద్దది పెడతాను అనమాట. పొంగిద్ది కదా మళ్ళీ, అందుకని. ఏంటో ఫ్రెండ్స్, మళ్ళీ స్లిమ్ అయిపోతుందనేమో అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం స్లిమ్ అవ్వాలి మనం. నేను ఇడ్లీ పెట్టేసి మళ్ళీ చట్నీ చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇంకా చట్నీ పెట్టాను, చట్నీ చేయాలి. అయితే పిల్లలు ఈ రోజు ఎందుకన్నా నాకు కూడా చట్నీ తినాలనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్కి ఇప్పుడు ఇడ్లీలోకి పనికొస్తుంది అని చెప్పి టమాటో పచ్చడి చేసేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా ఇదే. సో ఆయిల్ సరిపడినంత యాడ్ చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది, నోటికి టేస్టీగా ఉంటుంది అని చేస్తున్నాను. చాలా అనిపించట్లేదు ఫ్రెండ్స్, అర్థాకా వెతుక్కోండి. నాకు అసలు అనుకున్న టైంకి అనుకున్నట్టు అన్నీ దొరకవన్నమాట, వెతుక్కోవడమే అయిపోతుంది. సో ఏమనుకోవద్దు, ఏంటి జస్ట్ ఎక్కువ ఎక్కువ చెప్పేస్తున్నానని. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక నేను పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ పేలుతాయి కదా, ఇదో భయం మనకి. ఇక్కడ పచ్చిమిర్చి ఆల్రెడీ వేగుతున్నాయి, అప్పుడే టమాటా కూడా యాడ్ చేసేస్తున్నాను. సో నేను ఇట్లానే చేసుకుంటా, ఎందుకంటే అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా హడావుడి ఉండేది, ఒక్కొక్కటి వేపాలంటే టైం బాబోయ్ అనిపించేది అనమాట. టైం సేవింగ్కి ఇట్లా వేసుకునేదాన్ని, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ముందు పచ్చిమిర్చి వేస్తాం కదా, అవి కొద్దిగా వేగుతాయి, వేగిన తర్వాతనే టమాటా యాడ్ చేస్తాను. సో టమాటాలో వేగడం వల్ల ఇంకాస్త రుచి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, కట్ చేసినా కట్ అవ్వలేదు. ఇదిగోండి, ఇంకెలా పెట్టామంటే ఇదే చక్కగా మనకి మొత్తం మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు వేస్తాను తొందరగా మగ్గడానికి. చూడండి, ఇప్పుడు ఇక్కడ కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు యాడ్ చేసిన తర్వాత దీనిలో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, గల్లుప్పు. ఇంకా ఇది వేయటం వల్ల తొందరగా మనకి మగ్గుతుంది చట్నీ అనేది. టైం అయితే సరిపోదు కదా, ఎందుకంటే ఇంక ఇప్పుడు ఆల్రెడీ 9:30 అవుతుంది, పిల్లలకి ఆకలి వేస్తుంది.
నార్మల్ గా అయితే మన ఇంట్లో 6:30 కే వంట అయిపోతది ఇంకా బాగవన్ రోజుల్లో ఇలా లేట్ అవుతదన్నమాట ఈ రోజు ఇంకొంచెం పరవాలా లేవగలిగాను తలస్నానం చేయాలి అనిపిస్తుంది కాస్త భారం తగ్గిద్ది అనిపిస్తుంది ఇంకా అందుకని తలస్నానం చేసేసాను లేకపోతే ఏంటంటే పిల్లలకి ఓన్లీ రైస్ పెట్టేసి ఇంకా సింపుల్ గా ఏదైనా కర్రీ చేసేస్తాను అన్నమాట బాగున్నప్పుడు కొంచెం ఓపిక్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా చేస్తుంటాను టిఫిన్ అంటే మోస్ట్లీ స్కిప్ ఏ ఫ్రెండ్స్ అన్నం పెట్టేస్తాను అప్పుడు నేను ఎందుకంటే ఇంకా రెండు చేసేది సో ఈ వింకిలా సిమ్ లో మగ్గిపోతాయి మగ్గిపోయినాక ఇంకా మిక్సీ పట్టడమే ఒక పక్క ఇడ్లీ కూడా పెట్టాను ఇడ్లీ కూడా అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ వండితే సరిపోయిద్ది రైస్ వండినట్లయితే ఇంకా మనకి చట్నీ ఉంది కదా ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే సరిపోతది ఇంకా తర్వాత విషయం అయితే తర్వాత ఆలోచించాలి ఇంకా నైట్ కి అప్పుడు బాగున్నప్పుడు మైండ్ పని చేయదు అంటే ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఈ రోజు అయితే ఎక్స్పీరియన్స్ అయ్యింది సో ఏంటంటే నేను ఆల్రెడీ నిన్ననే కొంచెం హెల్త్ బాగున్నప్పుడు అనుకున్నాను సో చట్నీ ఎక్కువ పట్టేసి ఉంచాను ఇక్కడ ఈ బాక్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టేసి చట్నీ మొత్తం చక్కగా పట్టే నీట్ గా మిక్సీ వేసేసి ఇవన్నీ ఓపెన్ చేస్తా చూడండి ఇలా చక్కగా నీట్ గా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టాను జస్ట్ తాలింపు వేయాలి సో ఎంత పిచ్చి కాకపోతే మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నాను పిచ్చి పిచ్చి అయిపోతుంది అన్నమాట చక్కగా నీట్ గా ప్రిపేర్ చేసి పెట్టాను గుర్తు రాలా ఇంకెప్పటికో గుర్తొచ్చింది అమ్మ ఎందుకమ్మా చట్నీ చేస్తున్నావు పల్లీ చట్నీ చేయొచ్చు కదా అంటే అప్పుడు అరే పల్లీ చట్నీ నిన్ననే పట్టి పెట్టాను రా బాబా అనుకుని ఇంకా గుర్తొచ్చింది లేకపోతే అయిపోయేదాన్ని అనమాట నైస్ వేరే డిఫరెంట్ ఉన్నాయి కదా సంథింగ్ డిఫరెంట్ సో ఇదిగోండి ఇడ్లీ కూడా ఇక్కడ అయిపోయింది ఓకే ఇడ్లీ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఈ చట్నీ తాలింపు వేసేస్తే టిఫిన్ చేసేయచ్చు ఎందుకంటే ఇక్కడ చట్నీ అవ్వలేదు చట్నీ ఇంకా అవ్వలేదు అన్నమాట చట్నీ ఇంకా అవుతుంది ఇది ఇంకా ఉడకాలి బాగా ఇలా చేస్తే చట్నీ బాగోదు మొత్తం వాటర్ ఇంకిపోతే బాగుంటుంది ఎలా అయినా ఆఫ్టర్నూన్ లంచ్ పనికి వస్తుంది కానీ ఇంకా అది అవుతుంది సో ఇంకా ఇది తాలింపు వేసి టిఫిన్ చేసేస్తాం ఓకేనా వితౌట్ మేకప్ అబ్బా వితౌట్ మేకప్ ఇదిగోండి ఎంత టేస్టీగా టమాటా పచ్చడి అయితే చేస్తాను ఇదే ఇప్పుడు మా లంచ్లోకి డిన్నర్లో కూడా ఇదే ఇంకా సరిపోయింది దీనికి తాలింపు అయితే వేయను ఇది పూర్తిగా ఆప్షనల్ నాకు అసలు తాలింపు ఇష్టం ఉండదు నాకు ఇట్లా తింటేనే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ ఈవినింగ్ వచ్చేసాను సో ఈవినింగ్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ పిల్లలకి మిల్క్ కలిపేస్తున్నాను సో ఇంక ఇక్కడ మిల్క్ కలిపేస్తున్నాను సో నాకు కూడా కలిపేసుకుంటున్నాను ఈరోజు కాఫీ పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు ఇంకా చాలా చీకటి అయిపోయింది ఇంక ఇప్పుడేం కాఫీ తాగుతాంలేని సో పాలైతే కాచాను చల్లారు మళ్ళీ ఇప్పుడు చూసి అది మళ్ళీ ఒకసారి హీట్ చేసి పిల్లలకి నాకు కలుపుతున్నాను అప్పుడు దాకా ఏం చేసావు జస్సు అంటే సో ట్యూషన్ లో ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు ఇక వాడు అక్కడ కూర్చుంటేనే ఉంటాడు లేకపోతే ఉండడు వెళ్ళిపోతున్నాడు అనమాట సో నా భయం వేస్తుంది ట్యూషన్ అందరు పిల్లలు వచ్చినప్పుడు వాడికి కొంచెం అలవాటు అయ్యేదాకా అసలు అక్కడ నుంచి నేను కదలట్లేదు అనమాట ఫస్ట్ కొంతమంది ట్యూషన్ న్యూగా జాయిన్ అయినప్పుడు నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ కామన్ సో అందుకని నేను అది ఫేస్ అవుతున్నా ఏంటమ్మా ఇప్పుడు ట్యూషన్ మిడిల్ వచ్చా ఏ ఎక్కడ నువ్వు వేహిత్ వేహిత్ నువ్వు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయావండి ఇట్లా ఇది రాంగ్ 6 తర్వాత ఏంటి మనకి 7 కదా సో 169 ఆఫ్టర్ ఈ షుడ్ బి 170 రబ్బన్ రైట్ మల్టిప్లికేషన్ యా మల్టిప్లికేషన్ నో ఏ తెలుగు ఈజ్ దేర్ మా యాక్చువల్లీ ఐ ఫార్వర్డ్ టు హిమ్ తెలుగు ఈ షుడ్ రైట్ 2 టైమ్స్ అండ్ మ్యాథ్స్ ఈజ్ దేర్ మ్యాథ్స్ ఐ థింక్ 106 పేజ్ సి ఐ ఆల్రెడీ ఫార్వర్డ్ అన్నా దట్స్ ఇట్ అది 2 టైమ్స్ ఈ షుడ్ రైట్ ఇన్ మ్యాథ్స్ హెచ్డబ్ల్ యూ వన్ సీన్ ద ల్యాప్టాప్ ఐ ఆల్రెడీ ఫార్వర్డ్ అరవకూడదు ఐఎమ్ కమింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్ మా సో ఏంటంటే చూసారు కదా ఒక్క 5 మినిట్స్ నువ్వు ఇట్లా వచ్చినా కూడా కుదరదు ట్యూషన్ లో కూర్చున్నాక ఇంక అక్కడే కూర్చోవాలి మనం
ఇంట్లో వర్క్స్ అంటే అస్సలు అవ్వవు అమ్మా రైన్ రా వస్తాను ఒక 5 నిమిషాలు పాలు కలిపిస్తాను ఇక్కడ ఇంకా పాలు కూడా పాలు కూడా తోడి పెట్టేస్తున్నాను మళ్ళీ నాకు కుదరదు కదా ఇన్నిసార్లు వేడి చేస్తే బాగుండవని నా ఫీలింగ్ बोम वे वेसा दिश ट्रयांगल हाज थ्री को हाज थ्री साइड्स इधर टू टाइम वाय बोमे ड्राइंग विदाउट ड्राइंग साइड्स No, no, no. Eyes won't. That only the shape. Triangle means triangle. They are giving. They are very small, na. That's why they. Hey, what happened? They have just if they are very small, na. Very small means if they are giving proper shape means they won't see, na. Properly, they won't observe. Hey, hello. Hey, zero. That's why they are giving some attraction to that shape, sir. Then they have the hey, that triangle have eyes sir that triangle eyes part is there no that is a side sir that is a one of the side of triangle they will teach like that and they will easily recognize no, this type of voice that's why voice is coming ma 2 minutes sir already 6:30 aipindi so pillaki నువ్వు వెళ్ళు నేను పాలు కలిపాక వస్తాయిలు తొందరగా రాయి హోంవర్క్ టైం వేస్ట్ చేయకు ఇక్కడ ఉండి సో ఏంటంటే పిల్లలకి పాలు కలుపుతామని ఒక్క 5 మినిట్స్ ఇటు వచ్చాను ఈ వీడియో ఎంతసేపు షూట్ అవుతుందో అంతసేపు ఇంకా నాకు కుదరదు అన్నమాట ఈ 5 మినిట్స్ ఇక్కడ వచ్చినా కూడా ట్యూషన్ ఉన్నప్పుడు ఇట్లా రావడం కుదరదు ట్యూషన్ ఉన్నప్పుడు మ్యాక్స్ అసలు ఫోన్ ముట్టుకోవడం అనేది జరగదు నేను వీడియోస్ అసలు అందుకని ఈవినింగ్ టైం షూట్ చేయాలంటే అవ్వదు నాకు ఒకరున్నని ఇద్దరున్నని సిచువేషన్ ఇలానే ఉంటది సో బయట వాళ్ళు ఇద్దరున్న నాకు ఇంట్లో ముగ్గురు ఉంటారు ముగ్గురు అంటే ఒకని తీసేండి ఇవన్నీ తీసేండి మేడం ని ఏంటి కింద అంటని కాలు మీద పడస్తా నొప్పి పడతాకి నాకు నొప్పి పుట్టదా మళ్ళీ ఇంకా ఈ మేడం అంటే చదవదు కదా సో వాళ్ళంటే వాళ్ళిద్దరికి వర్క్స్ ఉంటాయి దీపు వేహికి అలా ఖచ్చితంగా నేర్పించాలి మనం ఇంకా వాళ్ళని నేను ట్యూషన్ పిల్లల్లానే ట్రీట్ చేస్తా చెప్పాలంటే మదర్ లాగా అస్సలు ట్రీట్ చేయను వాళ్ళు కూడా నన్ను ఆల్రెడీ కేమ్ సంబడికే సో మేడం అని అంటారు ఓకేనా ఓకే నేను వీళ్ళకి మిల్క్ ఇచ్చేస్తాను అబ్బా ట్యూషన్ అయ్యాక మళ్ళీ కలుస్తా వీలుంటే కాఫీ అయితే ఈవినింగ్ టైం పెట్టుకోవడం కుదరదు పెట్టుకోవాలంటే 5 బిఫోర్ పెట్టుకోవాలి లేదంటే అసలు ఇంకా కాఫీ కానీ టీ అసలు తాగను నాకు ఒక తోడు లేరు నేను ఒక్కదనే తాగను అందుకే పిల్లలతో పాటు పాలు తాగేస్తాను అనమాట అయితే ఫాస్ట్ గా మనం ఎలాగో లైట్ వెయిట్ లైట్ హీట్ ఉంటాయన్నమాట సో ఫాస్ట్ గా తాగేయచ్చు గట్టగట్టగా మళ్ళీ ఇక్కడే తాగాలి అక్కడికి వెళ్తే వాళ్ళందరూ అది పిల్లల్ని కూడా అక్కడ కూర్చోబెట్టాం వాళ్ళు అక్కడ హాల్లోకి వెళ్తే మరి అందరు పిల్లలు కదా వాళ్ళ ముందు ఇవ్వాలి అనమాట ఇక్కడ కూర్చోబెట్ట చూడండి మన పిల్లలు ఇక్కడ తాగుతారు అనమాట ఇక్కడ వరుసగా ముగ్గురు ఉంటారు కిచెన్ లో ఇలా కూర్చోపెడతాను ఇలా ఉంటది సిచ్యువేషన్ ముందే ఇవ్వాల్సింది ఏంటంటే డిన్నర్ లేట్ అవుతుంది వాళ్ళు వెళ్ళాక కుక్ చేస్తాను అంటే కూర అలాంటివి అయితే మధ్యాహ్నం చేసేసుకుంటా అన్నం అయితే అప్పటికప్పుడు చేస్తా కదా సో ఇవాళ రైస్ ఒకటే కదా 7 o'clock కి పెడతా అంటే 7:15కి అయిపోతుంది వీళ్ళకి 7:30కి అట్లా అది ఓపెన్ చేస్తాం 8 o'clockకి పెడతాను అప్పుడు దాకా ఉండాలి కదా అందుకే 6:30కి అట్లా పాలు ఇచ్చానంటే కొంచెం సరిపోతుంది 7:30 వరకు వాళ్ళు ఆగుతారు లేకపోతే ఆకలి ఎక్కువ వేస్తుంది కదా బాగా ఎక్కువ చెప్పేశానా ఇంకా నైట్ నేను కలవనులే మరి నైట్ అంటే ఇంకా ఓన్లీ దిస్ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ ఉంటుంది ఓకేనా మరి ఇదబ్బా నా లైఫ్ చూసారు కదా నిమిషం ఖాళీ ఉండదు నాకు వాళ్ళందరూ ఇళ్ళకి ఏం చేస్తామంటారా ఇంట్లో పనులు ఉండవా ఎవరు చేస్తారు మరి పనమ్మే ఉంది కా అంటే పనమ్మే ఏం చేస్తారు ఇల్లు వచ్చి తడిగుడ్డ పెడతారు అంట్లు అంతే కదా ఇంట్లో సవాలక్ష పనులు అది వాళ్ళు కూడా నాకు మేము కూడా అమ్మకి హెల్ప్ చేస్తాం కదా అంటున్నారు అంటే బుక్స్ టాయ్స్ బుక్స్ టాయ్స్ అన్ని తీసేస్తాను అంటున్నాడు ఇంకా ఆయన అర్థం కాదని నా పెన్ అనమాట
ఓకే ఫ్రెండ్స్ రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాం. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బిజీ మామ్ షెడ్యూల్, బిజీ మామ్ వర్కింగ్ విమెన్, ఓకేనా? సో ఎవరు కూడా ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి, కుదిరితేనే కదా చేయగలుగుతాం. ఇంట్లో ఏమి చేయకండి, టీవీ చూడకండి, చదువుకోండి, మా అబ్బాయి చెప్తున్నాడు, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.